ఏం చేయమంటావు? నాకు బజ్జీ తినాలనిపిస్తుంది. స్పైసీగా బజ్జీ చేసి పెట్టినా? హాట్ గా స్పైసీగా కావాలి. సరే అందాం కదా, చూద్దాండి మన ఆయన బజ్జీలు ఎట్లా చేసిద్దాం. మిరకాయలు బజ్జీలు చేస్తానికి రెడీ అయ్యానండి మా మనరాల కోసం. కావాల్సినవి చూడండి, పచ్చిమిరపకాయలు, దానిలో పెట్టడానికి ఉప్పు, వాము, కొత్తిమీర, నిమ్మకాయ కారం చేసి దాని మీద పెడతానండి. ఇదిగోండి కారం, ఉల్లిపాయలు, శనగపిండి. ఇదిగోండి కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు కారం, ఉప్పు, ఇప్పుడు పచ్చిమిరకాయల్లో పెట్టుకోవడానికి మసాలా చూపిస్తున్నాను. మసాలా అంటే మసాలా ఏం కాదు, కొన్ని ఉల్లిపాయలు తీసుకుంటున్నాను దానిలోకి, అలాగే వాము కూడా తీసుకున్నానండి, కొంచెం కొత్తిమీర. కొంచెం ఉప్పు వేస్తున్నానండి. దీని పచ్చిమిరపకాయలు ఈ విత్తనాలన్నీ తీసేసానండి. పచ్చిమిరపకాయల్లో మసాలా పెట్టానండి. మసాలా అంటే ఏం లేదు, ఉల్లిపాయ, వాము, కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసి శుభ్రంగా అన్నిటికి పెట్టాను. కూడా ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపి, కొంచెం కారం ఎందుకు వేసామంటే పైన బాగా ఎర్రగా కనపడతాయి, బాగుంటుంది టేస్టీగా, అందుకోసం. ఇప్పుడు బజ్జీ రెడీ అయ్యాక బజ్జీ మీద పెట్టుకునే ఉల్లిపాయల కారం చూపిస్తానండి నిమ్మకాయతో. అది రెడీ చేస్తానా. ఇదిగో నిమ్మకాయ తీసుకున్నాం కదా, రసం పిండుతాను. రసం పిండి కారం ఉప్పు కలిపి బజ్జీల మీద పెడతాం. చూడడానికి బాగుంటాయి, తినడానికి బాగుంటాయి. ఇదిగో కారం, ఉప్పు చూసుకొని వేసుకోండి. ఉప్పు మీకు ఎంత కావాలి. నూనె కాగిందండి, వేడి తెలియాలి అంటే కొంచెం పిండేసి చూసుకోండి, పైకి తేలిగా కాగిపోయిందండి. ఇప్పుడు బజ్జీ మిరపకాయని ముంచుతాను. ముంచి వేస్తున్నా చూడండి. బజ్జీ నాలుగేపులు అంటుకునేలా చూసుకోండి, పిండి బాగుండింది. ఇదిగోండి చూడండి చక్కగా బజ్జీ మిరపకాయ కూడా కనిపిస్తుంది. మనం గట్టిగా పిండి కలిపి వేసినా కూడా, ఎందుకంటే అదే మిర్చి కూడా కొంచెం నూనెలో కాగితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తిరిగేస్తున్నానండి. ఒకటి పచ్చి మిర్చి పెద్దగా ఉన్నాయి కదా, గుల్లగా వస్తుంది చూడండి ఎంత బాగుంటాయో. వేసుకొని చూసి కామెంట్ వేయండి. బజ్జీ పచ్చిమిరపకాయల బజ్జీ ఆంధ్ర స్టైల్. ఇవి సగం కాలినియండి, ఒకసారి పక్కన పెట్టి మళ్ళీ ఆయిల్లో వేసామనుకో బాగా కరకరలు ఆరుతూ వస్తాయి బజ్జీలు, అందుకనే నేను సగం కాలినాక తీసానండి. చూడ ఫస్ట్ తీసి ఎంత బాగా వచ్చింది చూడండి. చూస్తేనే ఇప్పుడిప్పుడే తినేయాలా అనిపించేలాగా అయింది. పచ్చిమిరకాయల బజ్జీలు ఇదిగో చూడండి ఎంత బాగా కాలినాయో, రెండు సార్లు అందుకేనండి వేసింది. ఇదిగో మిర్చి కూడా బాగా కాలుతుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయ కూడా పారేయండి పిల్లలు అంత బాగా తింటారు. ఇప్పుడు దీని మీద స్టఫ్ పెట్టేసాను, అది పెడతాను ఉల్లిపాయలది చూద్దరు కానీ
నోరు ఊరిపోవాల్సిందే. ఎవరికైనా తినాలి అనే కోరిక మాత్రం తప్పకుండా పుట్టింది. మిర్చి బజ్జీ చేసింది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి మిర్చి బజ్జీ. సో మా క్రేజీ స్పైసీ ఫుడ్ ఛానల్ కి లైక్ సబ్స్క్రైబ్ ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సూపర్. వావ్, సూపర్ సూపర్ టేస్ట్ అండి. తప్పకుండా చేసుకుని తినండి.